ఢిల్లీ రాజకీయ వాతావరణం హీటెక్కుతుంది సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్ ప్రజా తీర్పుకు కోరుతూ ఎంతో తెలివైన వ్యూహంతో కొత్తగా ఎన్నికలకు వెళ్లనున్నారు కొత్తగా ఎన్నికలకు సిద్ధమవుతున్న కేజ్రీవాల్ కు ప్రజా తీర్పు వరిస్తుందా ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందా ఇదే పెద్ద చర్చ నేడు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు దీనికోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కోరగా ఈ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అపాయింట్మెంట్ లభించింది ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటి నుంచి తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అక్రమంగా ఈ కేసులు బనాయించిందనేది కేజ్రీవాల్ వాదన ఈ క్రమంలో ఇక ప్రజాక్షేత్రంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు ఈ కారణంతోనే అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం బెయిల్ నుంచి బయటకు వచ్చిన రెండు రోజులకే ఇలాంటి నిర్ణయాలపై కేజ్రీవాల్ చాణక్య నీతి బయటపడుతుంది అరవింద్ కేజ్రీవాల్ ఒక మాజీ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయ సభ్యుడిగా ఎదికి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు అట్టడుగు స్థాయి క్రియాశీలత సమాచార హక్కు వాచిఐ ఉద్యమంతో రెండు వేల ఆరులో ఎమర్జెంట్ లీడర్షిప్ కోసం రామన్ మెగసిసే అవార్డు అందుకున్న తర్వాత కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు పార్టీ వ్యవస్థాపకుడు జాతీయ గాను నుంచి ఇప్పటి వరకు హోదాలోనే కొనసాగారు అయితే ఈ రోజు సాయంత్రం గవర్నర్ కు రాజీనామా సమర్పించే మార్గం సుగమం చేశారు ఇదే విషయంపై పార్టీ వర్గాలు మౌనం వహిస్తుండగా కేజ్రీవాల్ స్థానంలో ఎవరు ఉంటారనే ఊహాగానాలు ప్రధానాంశంగా మారాయి ఎల్జీతో కేజ్రీవాల్ సమావేశానికి ముందు తదుపరి ముఖ్యమంత్రి పై చర్చించడానికి ఆప్ శాసన సభ్యులు సమావేశం జరిపారు ఇంతకు ముందు కేజ్రీవాల్ తన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ రాయ్ కైలాష్ గెహ్లోత్ సౌరభ్ భరద్వాజ్ పోటీదారులుగా ఉన్నట్లు పార్టీ అంతర్గత వర్గాలు వినిపిస్తున్నాయి మరో కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ కూడా ఇద్దరుపైకి వచ్చాయి జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే కేజ్రీవాల్ తన రాజీనామా చేస్తానని ప్రకటించి ఢిల్లీలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమవడంతో ఒక్కడి రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి ప్రజలు తనకు నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో చేశారు కేజ్రీవాల్ సుప్రీంకోర్టు అన్ని షరతులతో కూడిన మంజూరు చేసింది అయితే అతిశి ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి కావాలన్నట్లు బలంగా వినిపిస్తున్నాయి కేజ్రీవాల్ ఆమెను తన వారసురాలిగా నామినేట్ చేసిన తర్వాత చట్ట సభ సభ్యులు అతిశికి ఏకగ్రీవంగా మద్దతిచ్చారు నాయకత్వం నాయకత్వ మార్పుపై పార్టీ ఆప్ రాజకీయాల వ్యవహారాల కమిటీ సభ్యులను కేజ్రీవాల్ సంప్రదించారు తన వారసురాలిగా కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ చుట్టూ కూడా ఊహాగానాలు చుట్టుముట్టాయి అయితే పార్టీ చివరికి అతిశికి మద్దతిచ్చినట్లు సమాచారం దీంతో ఢిల్లీ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి